జస్ట్ సింపుల్ గా మనము ఈరోజు మనం ఏంటంటే అసలు డయాబెటిక్ లో మనం మనంతట మనం తగ్గించుకోవచ్చా లేదా, తగ్గించుకునేదంటే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రము ఇది కంప్లీట్ గా మీరు ఫాలో అవుతే అట్లీస్ట్ ఇన్సులిన్ ఉండేవాళ్ళు టాబ్లెట్స్ రావచ్చు, టాబ్లెట్స్ ఉండేవాళ్ళు మీకు మాత్రం మానేయడానికి ఉంటుందండి. అంటే నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నాను, ఇది మీ చేతిలో మీరు ఎలా చేసుకోవచ్చు అనేది మాత్రమే ఇది ఉంది. సారీ అండి, ఇవాళ నాకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది, కొంచెం భరించండి. త్రోట్ చాలా ఎక్కువగా ఉంది కోల్డ్ వల్ల. ఇది ఒకటి ఫస్ట్. సారీ సుభాషిణి, ఎక్కడ స్ట్రెయిన్ అనిపించంగా నీ స్టాప్ ఇట్. ఓకే, నార్మల్ వచ్చేస్తాను, నేను కంప్లీట్ గా నార్మల్ వచ్చేస్తాను. ఓకే, కొంచెం కఫ్ వస్తే నేనే ఆపి మళ్ళీ స్టాప్ చేస్తాను. ఇవాళ చెప్పేది ఏంటంటే మీరు ఒక సిస్టమాటిక్ గా మాత్రం పాటిస్తే అంటే అట్లీస్ట్ మీకు నేను మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాను, 60-80% వరకు మీరు ఇన్సులిన్ డిపెండ్ అయినా కూడా మీరు రావడానికి అవకాశం ఉంటుందండి. ఎంతవరకు అంటే మీకు లివర్ ప్రాబ్లం కానీ అవి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, అవి లేనంత వరకు కనీసం మీరు తగ్గించుకోవచ్చు. ఈ మెడిసిన్ డోస్ నైనా తగ్గించుకొని మన బాడీని మళ్ళీ ఎలా రెజ్యువనేట్ చేసుకోవాలంటే మళ్ళీ రీగ్రోత్. ఎందుకంటే ఇక్కడ ఎలా చెప్తాము అంటే అందరూ అంటే అలోపతిలో తెలిసేంత వరకు ఏంటంటే వాళ్ళకి ఒక్కసారి మెడిసిన్ వాడితే మళ్ళీ మనము అంటే మెడిసిన్ వాడకుండా ఉంటే మాత్రం అది హెల్త్ ఇష్యూస్ వస్తాయని కాదు, డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అది అలాగే చెప్పింది. కానీ ఆయుర్వేదిక్ ప్రకారం కానీ ఎక్కువ నేను ప్రాణిక్ హీలింగ్ చేశానండి దీని మీద, ప్రాణిక్ హీలింగ్ లో దాని ప్రకారం కూడా. ఎందుకంటే ప్రతి సెల్ కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ వల్ల ప్రతి సెల్ మన బాడీలో ఏ ఆర్గాన్ తీసుకున్నా ఆ సెల్ కి ఒక లైఫ్ పీరియడ్ ఉంటుంది. మనం ఎలా 100 ఇయర్స్ అంటాం, 70 ఇయర్స్ మనకి లైఫ్ పీరియడ్ ఉన్నట్టు ప్రతి సెల్ కి, కొన్ని సెల్స్ కి సెకండ్స్ ఉంటుంది, కొన్ని సెకండ్స్ మినిట్స్ ఉంటుంది, కొన్ని ఇయర్స్ ఉంటాయి. కొన్ని ఏమంటే ఇప్పుడు రక్తానికి సంబంధించినది మనం రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా, రక్తం సంబంధించిన కణాలు అవి 3 నెలల్లో చనిపోతాయి. ఏ సెల్ అని అంటే మీకు దాంట్లో వచ్చే ఐరన్ మాత్రం అట్లే మన బాడీలో ఉంటుందండి, అదేం బయటికి వెళ్ళదు. కాకుండా దాని సెల్ పైన ఉన్నటువంటి వాల్ అవన్నీ డిస్టర్బ్ అయిపోయి చనిపోయి మళ్ళీ కొత్త ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ లేయర్ అనేది పైన తయారవుతుందండి, ఆ పైన దానిపైన ఉండే లేయర్ అండి. అట్లానే ప్రతి ఆర్గాన్ సెల్ కూడా ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. ఈవెన్ ఇంతకుముందు బ్రెయిన్ సెల్స్ కి లేవు అన్నారు, ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఈవెన్ బ్రెయిన్ సెల్స్ డెత్ అయితే కూడా మనకి మళ్ళీ రీజనరేట్ అవుతాయండి. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే లివర్ సెల్స్, లివర్ సెల్స్ అంటే కాలేయం సంబంధించిన ఏ డిసీజ్ అయినా కానివ్వండి, దాంట్లో ఇంత చిన్న పీస్ ఉన్నా చాలండి మళ్ళీ అది పెరుగుతుంది, అంటే నార్మల్ గా మళ్ళీ అది వచ్చేస్తుంది మనం కరెక్ట్ గా దాని ప్రాసెస్ లో దాని ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తే. అట్లనే ప్యాంక్రియాస్ కి ఉందండి, దానికి ఆ నేచర్ ఉంది. ఆ సెల్స్ కూడా 21 డేస్ నుంచి 45 డేస్ వరకు తీసుకోవచ్చు మనం. అంటే ఒక సెల్ చనిపోవడానికి అంటే ఒక సెల్ తయారైంది అది సరిగా లేదు, అది ఇన్సులిన్ తయారు చేయట్లేదు, లేకపోతే తయారు చేసింది ఒక్కసారి బయటికి రాదు. దానికి నేను రీజన్స్ చెప్తాను. బయటికి ఎప్పుడైతే ఇన్సులిన్ బయటికి రాదో మనం ఏం చేస్తాం, టాబ్లెట్ వేసి దాన్ని బలవంతంగా ప్యాంక్రియాస్ నుంచి బయటికి తీస్తాం, తీసి మనం వాడుకుంటాం. అది ఒక ప్రాసెస్ మన టాబ్లెట్ వాడేవాళ్ళు. అదే ఇన్సులిన్ వాళ్ళే వాళ్ళు ఏమవుతుందంటే అసలు ఈ ఇన్సులిన్ అనేది దాంట్లో అసలు తయారే కాదు, ఎందుకంటే ఆ సెల్సే పని చేయకుండా అయిపోతాయి. కానీ ఆ సెల్స్ కూడా అవి కూడా డెత్ అవుతాయి, అవి కూడా చనిపోతాయి కొన్ని రోజులకి, ఎందుకంటే ఎవైతే తయారు చేస్తాయో ఆ సెల్స్ కూడా చనిపోతాయి. చనిపోయి ఆ ప్లేస్ లో ఇంకొక సెల్ వస్తూ ఉంటుంది. అయితే ఆ అది మనకు వచ్చే కొత్త ఆ కణం ఏదైతే ఉందో, ఈ కణం ఎలా ఉందో అది అలాగే ఉంటుంది, కాబట్టి మళ్ళీ అది ఇన్సులిన్ తయారు చేయలేకపోతుంది. కానీ మనం ఒక ట్రీట్మెంట్ ఏదైనా స్టార్ట్ చేస్తే 21 డేస్ ఆర్ 45 డేస్ కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తే ఈ సెల్ అంటే కొత్తగా ఉన్న అది మనకి పనికి రాంది, ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చెయ్యదో. సారీ అండి, అందరికి తెలిసింది అనుకుంటున్నా నేను, డయాబెటిక్ అంటేనే ఇన్సులిన్ అండి, దాని వల్లనే మనకు ఉండే రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని అది తీసుకొని మన శరీరాన్ని అంతా పంపిస్తుందండి. అది ఇంట్లో లేకపోవడమే డయాబెటిక్ అండి, డయాబెటీస్ అంటాం మనం. అయితే ఈ సెల్ ని మనము ప్రాసెస్ లాగా అంటే దాన్ని హీల్ చేసుకుంటూ వస్తాము. ఈ కొత్త సెల్ ని హీల్ చేసుకుంటూ రావడం వల్ల ఏంటంటే ఆ కొత్తగా వచ్చే సెల్ ఏమైతుంటే న్యాచురల్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది, అదే ప్రాణిక శక్తి అంటామండి. దాన్ని న్యాచురల్ గా మనం ఎలా రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది.
అదే నేను ఇప్పుడు మీకు ఎవరికైతే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రతి ఇప్పుడు ఇది ఒక్కటేనే కాదండి, స్కిన్ సంబంధించిన వాళ్ళు చాలా మంది రాశారు నాకు, ప్యాచెస్ వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డ్రైనెస్ అవి పగిలిపోవడం అవన్నీ కూడా దీని కిందకి వస్తాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే రక్తం సంబంధించిన డిసీజ్, ఇది డయాబెటిక్ కూడా రక్తానికి సంబంధించిందే కాకుండా ప్యాంక్రియాస్ అని చెప్తారు, అది నేను క్లియర్ గా చెప్తాను, కొంచెం టైం తీసుకుంటుందండి. ఈరోజు ఆ సెల్ ని మనము ఈ 21 డేస్ నుంచి 45 డేస్ వరకు మనం ఈ ప్రాసెస్ ని చేసుకుంటూ ప్యూరిఫై చేసుకుంటూ బ్లడ్ ని ప్యూరిఫై చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఆ రక్తం అనేది శుద్ధి అయిపోయి దానికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి న్యూట్రియంట్స్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏంటంటే పుట్టేది ఏదైతే ఉంటుందో అది హెల్తీగా తయారవుతుంది. కొంచెం ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా మళ్ళీ ఇంకొక 45 డేస్ తీసుకుందాం, వచ్చే నష్టం అయితే ఏం లేదు, ఇంకో 21 డేస్ తీసుకుందాం. అలా తీసుకుంటూ మీరు 3 మంత్స్ పట్టొచ్చు, 5 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, కానీ ఆ వచ్చే కొత్త కణం ఏదైతే ఉందో రియల్ గా ఏదైతే ఇన్సులిన్ తయారు చేసేటువంటి ఆ కణం ఏదైతే ఉందో దాన్ని నార్మల్ తెచ్చుకోవడం, ఇది ఒక ప్రాసెస్. అది ఎలా తెచ్చుకోవచ్చు అనేది చూడండి. ఇందులో మనకి 3 పనిచేస్తాయండి. అసలు ఎందుకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినా కూడా అది బయటికి రాకుండా మనం టాబ్లెట్ వేస్తేనే అది బయటికి ఎందుకు వస్తుంది? అయితే మన కొన్ని ఆర్గాన్స్ ఎలా ఉంటాయంటే వాటికి ఏ ప్రాపర్టీ అంటే ఇప్పుడు బ్రెయిన్ తీసుకోండి, బ్రెయిన్ లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్ అని ఉంటాయండి. ఒక్క పార్ట్ లోపలికి రక్తం వెళ్ళదండి, అంత ఏ రక్తం పడితే ఆ రక్తం వెళ్ళదండి. వెళ్తే ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతాయి, నర్వ్ సెల్స్ కి అంత తొందరగా రీప్రొడ్యూస్ చేసే శక్తి లేదు. కాబట్టి మన గాడ్ ఏం చేశాడంటే ఆ దాన్ని ప్రొటెక్టివ్ గా పెట్టాడు. కాబట్టి ఎప్పుడైనా మనం తినకూడని పదార్థాలు ఏమైనా తింటే కూడా అది తొందరగా బ్రెయిన్ వరకు వెళ్ళి మన ఆర్గాన్స్ ఖరాబ్ చేయదు, అది కొంతవరకే వెళ్ళగలుగుతుంది బ్రెయిన్ లోకి. అప్పుడే మనకు కొంచెం పిచ్చి పిచ్చి కావడం, సరిగా తిన్నది డైజెషన్ అయ్యకపోయినా అవన్నైనా ఒక సర్టెన్ పాయింట్స్ వరకే వెళ్తుందండి. ఆ తర్వాత లోపల ఉండే బ్రెయిన్ వరకు వెళ్ళదు ఈ బ్లడ్. కాబట్టి దాని వల్ల మనకి ఆర్గాన్స్ ఏం ఖరాబ్ కావు, కానీ ఏదో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి కొంతమందికి, కొంతమందికి హార్ట్ ఫ్లాషెస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆ బ్లడ్ ఆ బ్రెయిన్ చుట్టూ ఉండే సెల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవడం వల్ల, రక్తం వెళ్ళడం వల్ల జరుగుతుంది. అలాగే మనకి ప్యాంక్రియాస్ కూడా, దానికి సెక్యూరిటీ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే నువ్వు ఇంప్యూర్ బ్లడ్ పంపించావా నేను తీసుకో, అదేం చేస్తుంది అసలు తీసుకోదిగా, తీసుకోకుండా వచ్చిన బ్లడ్ ని ఎక్కడైతే ప్యాంక్రియాస్ పనిచేయాలో ఆడి వరకే ఉండి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది ఇంకొంచెం లోపలిగా ఉంటుంది ఆ సెల్స్, ఆ లోపలికి అది అసలు అలావే చేయదు. ఎందుకంటే నువ్వు ప్యూర్ గా ఉండు అప్పుడే నేను తీసుకుంటా అంటది. అది దానివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ లోపలే ఉండిపోతుంది, ఎందుకంటే ఏదైతే ఎంటర్ అవ్వగానే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. అది ఎప్పుడు ఎవరైనా లోపలికి ఎంటర్ అవ్వాలంటే సెక్యూరిటీ సిస్టమ్ ఎలాగా ఉంటుందో అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ ని ఆపేస్తుంది. కథం ఆ లోపల ఉండే ఏదైతే మనకి ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ ఉన్నాయో క్లోజ్ అయిపోతాయి, చేసి ఆ లోపల ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్సులిన్ ని, కానీ అది బయటికి పంపించదు. ఆ పంపించే ఒక డోర్ లాంటిదండి అసలు సెల్, చాలా చిన్నదిగా ఉంటుందని అందులో ఉండే అన్ని డోర్స్ విండోస్ అసలు మనకు ఇంట్లో కూడా ఉండవండి, అన్ని ఉంటాయి. అందుకని ఆ సిస్టమ్ అంతా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మెడిసిన్ వేసేస్తాం, మెడిసిన్ వేసి బ్రెయిన్ కి తెలియకుండా చేస్తాం. ఏంటంటే ఆ సెక్యూరిటీ సిస్టాన్ని, ఓకే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఆ సెక్యూరిటీ సిస్టాన్ని కొద్దిసేపు వరకు ఆ దాన్ని తెలుసుకోకుండా చేస్తాం. అనెస్థీషియా ఇచ్చేటప్పుడు మనం ఎలా ఆపరేట్ చేస్తాము, చేసినప్పుడు దానికి తెలియకుండా ఉంటుంది మన బాడీకి కదా, అలాంటి దాన్ని మనం పంపిస్తాం. పంపించి బలవంతంగా ఈ ఇంప్యూర్ బ్లడ్ ని లోపలికి పంపించేస్తాం. పంపించడం వల్ల అదేం చేస్తుంది, అది గుర్తు పట్టలేక ఆ ఇన్సులిన్ బయటికి రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటుందండి, అప్పటి వరకు మన పని అయితే నడిచిపోతుంది. ఎందుకంటే ప్రతి సెల్ కి మనకి గ్లూకోజ్ కావాలి కాబట్టి ఇన్సులిన్ అనేది కంపల్సరీ. మన ఎనర్జీ అంటే మనం పని చేయాలి, ఏది చేయాలన్నా ఆ ఎనర్జీ కావాలి కాబట్టి బలవంతంగా దాన్ని బయటికి తీసుకొచ్చాం. కానీ ఏమవుతుంది, ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఆ పార్ట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కొద్ది రోజుల వరకు అది పనిచేస్తుంది. అంటే డ్రౌజీగా ఉన్నప్పుడు మనం ఏమైనా చెప్తే, కొంచెము స్లీపీగా ఉన్నప్పుడు ఏమైనా చెప్తే కూడా చేసేస్తాం చూడండి, ఏది మనకు తెలియకుండా చేసేస్తాం. ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి అక్కడ పడేస్తే కూడా పడిపోతాం చూడండి. అలాంటిది ఎన్ని రోజులు పనిచేస్తుందని ఆ మెడిసిన్ వేయగా దానికి ఇంకా డోస్ పెంచి బలవంతంగా ఈ పాడైపోయినటువంటి రక్తాన్ని పంపించి దాని లోపలంతా డ్యామేజ్ చేసేస్తామని చేయడం వల్ల ఇంకా అప్పుడు డాక్టర్స్ చెప్పేస్తారు, ఓకే టాబ్లెట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇన్సులిన్కి వెళ్ళిపోండి, ఇంకో ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఇన్సులిన్ డైరెక్ట్ గా మన బాడీలోకి పంపించేస్తాం. అది న్యాచురల్ కాదు, ఆల్రెడీ ఆర్గన్ ని డ్యామేజ్ చేస్తూ వచ్చాం. కానీ మనం అనుకునేది ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయింది ప్యాంక్రియాస్, దాని వల్ల దాని ప్రాబ్లం వల్ల కాదు,
బ్లడ్ వల్ల, అంటే ఆల్రెడీ మన బ్లడ్ సరిగా లేదు, అంటే ప్రతి సెల్ అంటే ప్రతి డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా, ఇంత చిన్న బ్లడ్ కూడా ప్రతి సెల్లులోకి వెళ్తుంది, అదే బ్లడ్ వెళ్తుంది. ఇలాంటివన్నీ సెక్యూరిటీ సిస్టమ్ ఇవన్నీ ఇవి మనకు చెప్తున్నాయి, ఓకే నీ బాడీలో సరిగా లేదు, ఆ రక్తం సరిగా లేదు అని చెప్తుంది. చెప్పినప్పుడు ఏ ఏ ఆర్గాన్స్ మనకి ఎఫెక్ట్ అయినాయని అర్థం. మన బ్లడ్ ని ప్యూరిఫై చేసేది ఏంటంటే లంగ్స్ ఒకటండి, లివర్, కిడ్నీ. కిడ్నీ కంటే కూడా ఎక్కువ ఈ రెండు బ్లడ్ ప్యూరిఫై చేసేలలో చాలా ఎక్కువ ఉపయోగపడతాయండి. మనం తీసుకునేటువంటి గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ సరిగా లేవు, లేనప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ ప్యూరిఫై అవ్వదు, దాంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఉండిపోతుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు. ఆక్సిజన్ మాత్రమే క్యారీ చేసి మన సెల్లో ఉన్నటువంటి అన్ని క్లీనింగ్ చేయాలన్నా, ఎనర్జైజ్ చేయాలన్నా, రక్తం ఎక్కడికైనా వెళ్ళిపోయి అది ఆ సెల్ని దాని పని చేయించాలన్నా మనకు కావాల్సింది ఫస్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా ఎనర్జీ కూడా రిలీజ్ అవ్వదు. ఆ ఆక్సిజన్ అనేది, అందుకే ఇక్కడ మన డయాబెటిక్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయడం కూడా మనకు సన్సెట్ సన్ రైజ్కి ముందు చేయాలి. చేసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన నేచర్కి ఎట్లా అంటే నైట్ మొత్తం నేచర్లో కూడా క్లీనింగ్ జరుగుతుంది, మన బాడీలో క్లీనింగ్ జరుగుతుంది. మనము ఒకటి పడుకో ముందు మన బాడీలో క్లీనింగ్ జరగట్లేదు, పైమికల్ ఏంటి బయట నేచర్లో క్లీనింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అది మాత్రం తన పని కరెక్ట్ చేసుకుంటుందండి. చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్ వాళ్ళకంటే కూడా ఎవరికైతే బ్లడ్ ప్యూరిఫైగా ఉండదో, అంటే బ్లడ్ సరిగా విషవాయువులు ఎక్కువగా ఉంటాయి, అంటే విషాలు దాంట్లో ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఆక్సిజన్స్ ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అది బయటికి పంపించేస్తుంది. అది ఎప్పుడైతే పంపించడం స్టార్ట్ చేస్తుందో కిడ్నీ బాగానే పనిచేస్తుందండి. కాకుంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆ టైంకి వెళ్ళకుండా సర్లే ఈవినింగ్ వెళ్దామని ట్రై చేస్తారు చాలా మంది. ఓకే ఈవినింగ్ మనం వాకింగ్కి వెళ్తే సరిపోతుంది, డయాబెటికే కదా, నడిస్తే చాలు. కానీ నడవడంలో ఎందుకు నడుస్తున్నాము, అక్కడ మనం ఉండేటువంటి ఆర్గాన్ని క్లీన్ చేసుకోవడానికి. అక్కడ ఏం కావాలి మనకి, ఆక్సిజన్ కావాలి. ఈవినింగ్ నడిచే వాళ్ళకి ఓకే, ఈ ఓల్డెన్ డేస్ అంటే ఈవినింగ్ కూడా చాలా బాగుండేది ఎయిర్, కానీ ఇప్పుడు ఏంటంటే అంత ఫ్యాక్టరీస్ ద్వారా ఈ వెహికల్స్ ద్వారా వచ్చినటువంటి పొల్యూషన్ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది మళ్ళీ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవే ఇవన్నీ హై లెవెల్లో ఉంటాయి ఈవినింగ్ వచ్చేసరికి. ఈవినింగ్ ఎప్పుడైనా హై లెవెల్లో ఉండి మళ్ళీ ప్యూరిఫికేషన్ అంటే మన బాడీ తీసుకునేది అన్ని మిక్స్డ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది. కొంతమంది కొంతవరకు బెటర్ అండి, ఎవరికైతే వీలు కాదో కనీసం సాయంత్రం అయినా చేస్తారు కాబట్టి కొంతవరకు బెటరే. కానీ మార్నింగ్ వచ్చేంత మీకు బిఫోర్ సన్ రైజ్కి వచ్చేంత ఆక్సిజన్ లెవెల్స్ దాంట్లో ఉండవు. అందులో మన బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉండే ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువగా తీసుకుంటుంది. అప్పుడు ఏంటంటే మనం నడుస్తాం, నడిచినప్పుడు ఆక్సిజన్ కూడా తీసుకుంటాము. ఇంకొకటి ఎందుకు, ఇంకోటి ఈ ఆక్సిజన్ దేంట్లో పనిచేస్తుంది అంటే డయాబెటిక్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వడం, కింద కాళ్ళలో చూసారా కాళ్ళలో ఎక్కువ ఫామ్ అవుతుంది. మనం ఏమైనా షూస్ సపోర్ట్ ఎన్ని తీసుకోండి కానీ అది లోపలిది ప్రాబ్లం. కొంతవరకు సపోర్ట్ అంటే బయట నుంచి వచ్చే వాటిని మనం కాపాడతాం, కానీ షూస్ మీరు ఎన్ని చేసినా కూడా ఇంటర్నల్గా వచ్చే డ్యామేజ్ మాత్రం ఆపలేరు. అది ఎక్కడ జరుగుతుందంటే మీరు నడవకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మూమెంట్ లేదు, మూమెంట్ లేకపోవడం వల్ల కిందికి వెళ్ళిన బ్లడ్ అనేది కిందనే ఆగిపోతుంది. ఆగిపోవడం ఒకటి, ఆ బ్లడ్లో ఏమన్నా అన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి, అదేం చేస్తుంది కిందికి వెళ్ళగానే అక్కడ స్టాగ్నేట్ అయిపోతాయి, అక్కడ ఆగిపోతాయి. ఆగిపోవడం వల్ల మీకు ఇంత దెబ్బ తగలగానే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ లేవు, ఆల్రెడీ ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నాయి, కొండ విపరీతంగా పెరిగిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అవడం ఆ కుళ్ళిపోయినట్టుగా తయారవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్లో ఉండే టాక్సిన్స్ మళ్ళీ బయట ఆక్సిజన్ లేకపోవడం, ఎక్కడైనా చూసుకోండి గాలి సరిగా లేకపోతే పొల్యూట్ అయినట్టుగా ఉంటుంది, అదే అక్కడ ఫామ్ అయ్యి గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మీరు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ డైట్ ఫాలో అవుతే మాత్రం అది ఆ సర్క్యులేషన్ అనేది నడిచేటప్పుడు కింద నుంచి కూడా బ్లడ్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల మూమెంట్ ఉంటే, ఎక్కడైనా మూమెంట్ ఉంది అంటే అది నార్మల్కి వచ్చేస్తుంది. అలా మన సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేకాని వాకింగ్ చేయకుండా టాబ్లెట్స్ వేస్తూ వెళ్తే మాత్రం అది పెద్ద అదేమంటారు డస్ట్బిన్ తయారైనట్టు తయారవుతుందండి బాడీలో ప్రతి ఆర్గాన్. సరే అండి, ఇది నేను ఎవరి గురించి అని చెప్పట్లేదు, కామన్ గా జరిగే విషయాలు చెప్తున్నానండి. అలా అందుకనే మనం వాకింగ్ చేయాలి, ఒకటి ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి, ఇంకోటి కిందికి వెళ్ళిన బ్లడ్ అనేది చాలా కష్టం పైకి రావడం వీటిలలో. ఎందుకంటే చెత్త ఎక్కువగా ఉంటే వాటర్లో మూమెంట్ అనేది తక్కువగా ఉంటుందండి, ఎందుకంటే హెవీనెస్ వల్ల, ఈ దుమ్ము ధూళి డస్ట్ వల్ల హెవీనెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఫ్లో చూడండి చాలా స్లోగా ఉంటుంది. వాటర్ ఎప్పుడైతే ప్యూర్గా ఉంటుందో
చాలా ఫాస్ట్ గా అది వెళ్ళిపోతుంది చూసారు కదా, కొన్ని కొన్ని మన రివర్స్ అవన్నీ చూడండి ఎంత ఫాస్ట్ గా, ఎందుకంటే పైన ఉండేటివన్నీ చాలా తేలిగ్గా ఉంటుంది వాటర్, అందుకని చాలా ఈజీగా మూవ్ అవుతుంది. మన బాడీలో కూడా రక్తం అనేది ఇంప్యూరిటీస్ లేకుండా ఉంటే కింద నుంచి ఈజీగా పైకి వచ్చేస్తుంది, కొంచెం వాకింగ్ చేసినా సరిపోతుంది, అలా మనం కొంచెం పనులు చేసుకోవడం అది చేసుకోవడం వల్ల సరిపోతుంది. కానీ ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఓపెన్ విండోస్ పెట్టుకోవడం పని చేసేటప్పుడు, ఆ తర్వాత కొంచెం అంటే గాలి వచ్చేది ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలా చేయడం, బాడీలో ప్రతి పార్ట్ని ఏదో ఒక విధంగా యూజ్ చేయండి, ఏదో విధంగా మూవ్ చేయండి, కాళ్ళను చేతుల్ని ఎక్కడ పెడితే అది మీకు అవసరం లేకపోయినా మూవ్ చేయండి, కాసేపు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ చేయండి ఒక 5 మినిట్స్, చాలా ఈజీ మూమెంట్స్ అండి, మీరేమి ఎగిరి దునకాల్సిన అవసరం లేదండి. అలాగే ఒక హాఫ్ అంటే మామూలుగా అయితే గుంజలు తీయడం అంటాం కదా, అది అవి చేస్తే చాలా మంచిది కానీ అందరు దీంట్లలో చేయలేరండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి హాఫ్ హాఫ్ చేయండి చాలు. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా ఫోర్స్గా వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ అంత ఫ్రీగా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి వస్తుంది, అందుకే హాఫ్ సిట్టింగ్స్ అనేవి కంపల్సరీ. అది కొంచెం అండి, ఎక్కువ కాదు, మీకు 1/4 చేసినా చాలు. చేసేటప్పుడు చేతులు కాళ్ళు బాడీ అంత అటు ఇటు అన్ని వైపులా చేయండి. చేసినప్పుడు ఏమైందో మూమెంట్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు ఇంకొకటి ఏంటంటే సెకండ్ లివర్ అండి, ఇది మనము వాకింగ్ చేస్తేనే మనకు అది నార్మల్ వచ్చేది. ఫస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోండి, మన ట్రీట్మెంట్ లో ఫస్ట్ ఇది లంగ్ ని ప్యూరిఫై చేసుకునేది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండి ఎక్సలెంట్ అండి, ఎర్లీ మార్నింగ్ చేసేటట్టుంటే ఎక్సర్సైజ్ చాలా మంచిది. మీరు చాంటింగ్ చేసేటప్పుడు బ్రీత్ మర్చిపోకండి, బ్రీత్ చేస్తూ చెయ్యాలి, పట్టేసి టకటకా అయిపోయేటట్టు చేయదండి. మీరు ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ బీట్ మీద చేసినప్పుడు కూడా బ్రీత్ నార్మల్ అవుతుందండి, మీరు కాన్సన్ట్రేషన్ అనగానే బ్రీత్ నార్మల్ అయిపోతుంది అది ఆటోమేటిక్. కాబట్టి మీరు ఈవెన్ చాంటింగ్ చేస్తూ కూడా మెడిటేషన్ లాగా చేస్తూ మీది ఈ డయాబెటిక్ కూడా తగ్గించుకోవచ్చు అండి అదొకటి. ఎందుకంటే మంచి చేసినప్పుడు బ్రీత్ హాయిగా తీసుకొని వదిలిపెడుతున్నప్పుడు ఏమైందంటే బీట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఒక ఒక టైప్గా అంటే మనకు బీట్ 1 పక్క పక్కన బీట్స్ అనేది ఒక డిస్టెన్స్ లో ఉంటాయి కదండి, కాబట్టి అలాగే చేస్తాము, మన చెయ్యికి బ్రెయిన్ కి సంబంధం ఉంది ఈ టిప్స్ కి, కాబట్టి ఆటోమేటిక్ గా వెళ్తుందండి, అది చెప్తుంది బ్రెయిన్ కి సరిగా చేస్తున్న కాన్సన్ట్రేషన్ అవ్వగానే ఈ బ్రీత్ కూడా నార్మల్ అయిపోతుందండి. ఎప్పుడైతే అన్నెసరీగా థింక్ చేస్తూ ఏదో ఏదో చేసినప్పుడే ప్రాబ్లం అవుతుంది మీకు. ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, అలాగే బాగానే పనిచేస్తుంది, కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్. సెకండ్ వచ్చేసి మనకి లివర్ అండి, మనం తినే జంక్ ఫుడ్ అనుకోండి, నార్మల్ ఫుడ్ అనుకోండి, నార్మల్ ఫుడ్ లో కూడా మీకు చాలా వరకు కెమికల్స్ ఉన్నాయి మనకు తెలిసిందే, దాన్ని మనం ఎలాగో అవాయిడ్ చేయలేం. కానీ మీకు తెలిసినంత వరకు ఏవైతే మీకు హార్మ్ఫుల్ గా ఉన్నాయో కనీసం వాటిని అవాయిడ్ చేయండి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది నేను చూస్తాను ఈ టైంలో వీలైతే ఇది, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో నేను క్లియర్ గా ఫుడ్ ఒకటి మెడిసిన్ అంటే ఏమి ఎక్కువ కాదండి, జస్ట్ ఆ క్లీనింగ్ లో ఎలా మనము ఒక ప్రాసెస్ లో వెళ్ళొచ్చు అనేది చూద్దాం. అది లివర్ కి సంబంధించిందండి. లివర్ సంబంధించిన ఏంటంటే మనకి చాలా హార్మ్ఫుల్ అయ్యేది సరిగా నిద్ర లేకపోవడం అండి, టైంకు నిద్రపోకపోవడం. ఆ నిద్రపోకపోవడం వల్ల లివర్ చాలా దెబ్బతింటుందండి. దానికి మంచి రెస్ట్ ఇచ్చారనుకోండి, నైట్ ఎక్కువ ఫుడ్ తినకుండా లైట్ ఫుడ్ తీసుకొని మనం ఎప్పుడైతే లైట్ ఫుడ్ అంటే మీరు అనుకుంటారు డయాబెటిక్ వల్ల ఎట్లా మేము నైట్ సరిగ్గా తినకపోతే, నైట్ సరిగ్గా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఉండాలి, లైట్ గా డైజెస్ట్ అయ్యేది ఉండాలి. ఆ దాని వల్ల ఏంటంటే మీకు దానివల్ల మీకు ఆ లివర్ కూడా టాక్సిన్స్ రిలీజ్ అంటే అది దాని నైట్ దాన్ని శుభ్రం చేసుకునేంత టైం దొరుకుతుంది. అంటే మీరు డైజెషన్ సంబంధించిన హెవీవి ఇవ్వకపోవడం వల్ల ఆ డైట్ ఏంటంటే ఎట్లా లైట్ డైట్ కూడా మీకు ఫిల్లింగ్ గా ఉండేది. మనం ఒక సిస్టమేటిక్ గా వెళ్దాం తర్వాత అది ఫుడ్ గురించి ఆ దాని గురించి రెండింటి గురించి అండి. ఒకటండి ఇది ఓన్లీ డయాబెటిక్ అయితే కాదండి, స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆ తర్వాత ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకంటే అసిడిటీ కూడా దీనివల్ల బ్యాలెన్స్ అవుతుందండి. దాని వాళ్ళకి కోల్డ్ కఫ్ అంటే రెస్పిరేటరీ సంబంధించిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకండి, వీళ్ళందరికీ అంటే ఆల్మోస్ట్ 4 ఆర్గన్స్ ఇందులోనే కవర్ అయితే అండి. కాబట్టి మనకి ఆల్మోస్ట్ బాడీ అంతా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇది. అందుకని కొంచెం అందరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఫుడ్ కూడా ఒక సిస్టమేటిక్ గా వెళ్దాం, కొద్ది రోజు కంటిన్యూ చేద్దాం. ఎక్సర్సైజ్ తర్వాత ముద్రాస్ అవి ఎట్లా వెళ్ళాలి అనేది ఒక ప్లాన్ గా మనం వెళ్దామండి. అది ఎవరైనా ఉంటే మీరు ఇది కంటిన్యూ చేశారంటే చాలా ప్రాబ్లమ్స్ 50% ప్రాబ్లమ్స్ అనేది మనల్ని మనము హీల్ చేసుకోవచ్చు. మాతాజీ టైం ఉందా? మాతాజీ సుభాషిణి మాతాజీ ఇది టాపిక్ మెయిన్ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ చేసేయండి, నేను నెక్స్ట్ వీక్ తీసుకుంటాను, నో ప్రాబ్లం. ఓకే మాతాజీ, ఓకే. దెన్ లివర్కి వస్తే మీరు ఏంటంటే బయట ఫుడ్,
మనం అనుకుంటాము అన్ని మేము బాగానే తీసుకుంటున్నాము, చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము, అంటే ఇప్పుడు వెజిటబుల్స్ తీసుకుంటాము తర్వాత, కానీ ఎక్కడ తేడా వస్తుందంటే మనం పచ్చళ్ళు తీసుకుంటాం, పచ్చళ్ళు కూడా బాగున్నాయి అక్కడ ఏం లేదు, కానీ ప్రతి క్యాన్ ఫుడ్ నేను ఇండియాలో చూసింది ఏంటంటే చాలా మందికి ఉండే అలవాటు కూల్ డ్రింక్స్ తాకే అలవాటు ఉంది. దానికంటే డయాబెటిక్ వాళ్ళకి ఇంకొక డేంజర్ అంటూ ఉండదండి, కూల్ డ్రింక్స్ తాగడం, ఆయిల్ యూస్ చేసింది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు ఎవరు కూడా రిఫైన్డ్ ఆయిల్స్కి వెళ్ళొద్దండి, ఫిల్టర్ ఆయిల్స్, ఫిల్టర్ ఆయిల్స్ అని దొరుకుతాయండి, డబుల్ ఫిల్టర్ ఫిల్టర్ అంటే జస్ట్ మనం టీ ఎలా ఫిల్టర్ చేస్తామో అంతవరకే అండి. ఎందుకు మనము ఈ లివర్ని డ్యామేజ్ చేయడంలో రిఫైన్డ్ అనేది, ఇంకా డబుల్ రిఫైన్డ్ అని వస్తుందండి, చాలా మంది డబుల్ రిఫైన్డ్ కూడా వాడతారు, అది ఎందుకు వద్దు అంటే భగవంతుడు ఏది కూడా నేచర్ లో పెట్టాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుందండి. మిక్స్ చేసి పెట్టాడు అంటే దాంట్లో ఎందుకు ఫ్యాట్స్ పెట్టాడు, ఆయిల్ అంటేనే ఫ్యాట్స్, మీరు ఆయిల్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ తీసేశాక అది నీళ్లతో సమానం, అది ఆయిలే అవసరం లేదనుకుంటే మనకెందుకు మనం ఆయిల్ ఎందుకు యూజ్ చేయడంలో, మనకి వెనకాల నుంచి అంటే మన పూర్వీకులు ఎందుకు వాడుతున్నారు నెయ్యిని ఆయిల్ని, యాజ్ ఇట్ ఈస్ గా వాడారు కదా వాళ్ళు. ఇప్పుడు ఏంది గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోండి, మన తర్వాత నువ్వుల నూనె ఉంటుంది, ఏదైనా తీసుకోండి మనం వాడేవాళ్ళం, అదేంటి మనకు శరీరంలో ఉండే కొవ్వు ఏదైతే ఉందో అది ఎన్నిటికో అవసరం అండి. మీరు అన్నట్టుగా ఫ్యాట్ లేకుండా డైట్ తీసుకుంటే డయాబెటిక్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, అది మాత్రం కాదండి. ఎవరైతే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, అయినా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది అంటే లివర్ లో ఫ్యాట్ తయారైంది. వెజిటేరియన్స్కి ఏముంటుందండి, కొంతమంది అయితే చాలా మంచి డైట్ తీసుకుంటారు కానీ వచ్చే నష్టం ఇప్పుడు జరిగేది ఏంటంటే రిఫైన్స్, ఏదైతే రిఫైన్డ్ చేస్తామో ఆ వాటి అన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ అండి. ఆ రిఫైన్డ్ అనేది మన బాడీకి తెలియదు ఎలా దాన్ని డైజెస్ట్ చేయాలి, దాంట్లో మనకి ఆయిల్లో ఉండేటువంటి ఎన్ని అయితే మంచి గుణాలు ఉన్నాయంటే మనం బై మిస్టేక్ ఎక్కువ న్యాచురల్ గా తీసుకునే కోల్డ్ ప్రెస్ అనండి, లేకపోతే నార్మల్ ఫిల్టర్ ఆయిల్స్ దొరుకుతాయి కదా, ఎవైతే యూస్ చేస్తామో అదేం చేస్తే మన బాడీకి సిస్టమ్కి తెలుసు అది, ఎందుకంటే మనం చిన్నపంచి తీసుకుంటున్నాం, ఎంత కావాలో అంత అబ్జర్వ్ చేసుకొని బాడీలో నుంచి బయటకు పంపించేస్తుంది. ఎప్పుడైతే మీరు న్యాచురల్ గా ఉండేదాన్ని దాంట్లో ఉండేటువంటి అన్ని విటమిన్స్ ని ఫ్యాట్స్ ని తీసేస్తారో అప్పుడు బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, దాన్ని ఎలా డైజెస్ట్ చేయాలో తెలియదు, తెలియక వచ్చిన దాన్ని వచ్చినట్టే మీరు ఏం తిన్నా కూడా దానికి బాడీకి ఫ్యాట్స్ కావాలండి, తక్కువ తీసేసుకుని స్టోర్ చేసేసుకుంటుంది, అది ప్రాబ్లం ఇక్కడ, అది అన్నెసరీ. మీరు ఎక్కడ తీసుకుంటారు, ఎక్కువ వరకు షుగర్స్ ఎక్కువ తీసుకుంటారు, అదే చెప్పాము కదా ఎక్కువ వరకు కూల్ డ్రింక్స్, అంతకంటే మనకు డేంజరస్ ఇంక ఇది లేదు అంటే నా ఉద్దేశం ప్రకారం అంతకన్నా డేంజరస్ డ్రింక్స్ అనేది పాయిజన్స్ అనేది లేవండి. కూల్ డ్రింక్స్, ఎనీ కూల్ డ్రింక్, క్యాన్ ఫుడ్ ఏదైనా తీసుకోండి, క్యాన్ సంబంధించింది ఆ ప్రిజర్వేటివ్స్ మీరు ఎన్నో తీసుకుంటారు కదా, బాదం మిల్క్ అంటారు, ఏదైనా తీసుకోండి దేంట్లో ప్రిజర్వేటివ్స్ లేకుండా లేదు, ముఖ్యంగా థమ్స్అప్ కోలాసం అవైతే ఇంకా డేంజరస్ అండి, షుగర్స్ తో తయారవుతాయండి అవి, కంప్లీట్ షుగర్స్, 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటే మీకు 200 ml ఆఫ్ కూల్ డ్రింక్ వస్తుందండి, అది దాన్ని క్యారమెల్ చేస్తారు, మార్చి దాన్ని ఇంకా కార్బోనేటెడ్ అవన్నీ మిక్స్ చేసి వస్తుందండి, అందులో ఇంకా సోడా తక్కువ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే చేస్తుంది, అది బాడీలో అత్యంత డేంజరస్. చాలా మందికి ఉండే అలవాటు బిర్యానీ, అసలు బిర్యానీ మన ట్రెడిషన్లో లేదు, అది పాకిస్తానీ దండి, అది హైదరాబాద్ బిర్యానీ కాదు. బిర్యానీలో ఏం చేస్తారంటే కంపల్సరీ అంటే మనకు బయట దొరికే దాంట్లో డాల్డా యూజ్ చేస్తారు, డాల్డా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, సారీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాము, దాంట్లో ఏమవుతుందంటే అవి బాడీలో బిల్డప్ అవుతాయి, దానికి డైజెస్ట్ అయ్యే నేచర్ లేదు, అయినప్పుడు ఏం చేస్తుందంటే దానికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది అంటే ఏది చెత్త వేసినా పాపం ఫస్ట్ ఏం చేస్తుందంటే అది పోయి లివర్ లో ఫస్ట్ చెప్తుంది, ఓకే ఇది ఉంది తీసేసుకోమని స్టమక్ ఏమి ఉంచుకోదండి, మరీ ఎక్సెస్ గా ఇస్తే అది వామిటింగ్ చేసేసి బయటకి పంపించేస్తుంది, లేదంటే అంత లివర్కి పంపించేస్తుంది, అది పంపించి నువ్వు చూడు అంటే ఒక్కొక్క లివర్ సెల్ 500 ఫంక్షన్స్ ఉంటాయండి ఒక్క లివర్ సెల్కి, అందుకే అది మన బాడీలో అత్యంత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ సెల్స్ ఉంటాయి, ఎక్కువ రీగ్రోత్ ఉంటుంది, పాపం దానికి అన్ని వర్క్స్ ఉంటాయి, అది సరిపోదని మనం ఏం చేస్తాం, ఈ చెత్త అంతా ఇచ్చినప్పుడు ఏంటంటే అది చేసేంత వరకు చేస్తుంది దాని పని, మిగిలిన దాన్ని ఆ పక్కన దానిలోనే పాపం స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటుంది, అప్పుడే మనకు లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము యూజ్ చేసే నువ్వుల నూనె, పల్లీల నూనె, నెయ్యి ఈ మూడిటిని వాడాలి. వాడకుండా మనము అంటే ఇప్పుడు న్యాచురల్ అంటే ఫిల్టర్ చేసినవి వాడితే గ్యారంటీగా మనకు ఫ్యాట్ ప్రాబ్లం అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాదు, అంటే కొవ్వు ఎక్కువగా డిపాజిట్ అయ్యే అవకాశం లేదు, ఆ తర్వాత ఏంటంటే మనకు విటమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం లేదు.
మీరు విటమిన్ డి తీసుకోండి, కే తీసుకోండి, ఏ తీసుకోండి, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకి నీళ్ళల్లో కరిగేవి కాదండి, వీటికి ఆయిల్స్ ఉండాలి. ఆయిల్ బేస్ ఉంటేనే అందులో కరిగి మన బాడీలో ఏ సెల్కి కావాలో అంటే బోన్స్ కావాలి డి విటమిన్, ఆ బోన్స్ వరకు తీసుకెళ్లి వదిలేస్తుందండి. అది కరుగుతుంది ఫస్ట్. మనం ఏం తీసుకున్నా కూడా ఏంటంటే నీళ్ళలో కరగాలి కదా. థ్రోట్ పెయిన్ గా ఉంది కదా, చూసుకో అంత మాతాజీ పెయిన్ ఉంది, దగ్గు ఉంది, కానీ ఇది చాలా పెద్దది మాతాజీ. కొంచెం వీలైనంత 2 weeks లో వీళ్ళు కొంచెం అయినా చేస్తే బాగుంటుందని చూస్తున్నాను. అంతే, అందుకే చూడు నువ్వు రెస్ట్ తీసుకో, పెయిన్ లేదు, మాట్లాడుతుంటే కొంచెం దగ్గు అంతే, అది అందుకే అంటున్నాను. ఓకే, డ్రై అవుతుంది అంతే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. అది లివర్ సంబంధించింది, ఎందుకంటే లివర్ లో మన న్యాచురల్ గా ఆయిల్స్ ఇస్తే ఏంటంటే అది డిపాజిట్ చేయదండి. మీరు ఒకసారి తగ్గిచ్చేసి ఒకసారి పెంచి నేను కోకోనట్ ఆయిల్ తాగుతాను అది తింటాను, ఒకేసారి విపరీతంగా నాన్ వెజ్ తినేస్తాను, ఒక వీక్ మొత్తం నేను ఇవే వాడతాను, అసలు మొత్తానికి ఆయిలే తింటే ఆయిలే తింటారు. అంటే మనం ఇప్పుడు బయట వచ్చే డైట్ చూస్తున్నాం కదా, కీటో డైట్ అంటాము. కీటో డైట్ అంటే మీరు ఏ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ఓన్లీ ఫ్యాట్స్ తీసుకోవడం, అది కూడా కరెక్ట్ కాదు. అది ఏం చేస్తుందంటే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఎప్పుడు కానీ మనకి రెగ్యులర్గా ఇచ్చే ఫుడ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఒక 15 రోజులకు ఒకసారి, ఇప్పుడు ఏకాదశి అన్నాము, ఒక రోజు ఫాస్టింగ్ పెట్టుకున్నాం అనుకోండి, బాడీ అట్లనే అలవాటైపోతుంది. కానీ అదే కాకుండా నేచర్కి సంబంధం ఉంది, ఏకాదశికి, ఆ పౌర్ణమికి, అమావాస్యకి, ఇవి సంబంధం ఉంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మన బాడీలో కూడా ఆ వాటర్, ఇప్పుడు ఈవెన్ పౌర్ణమి, అమావాస్యకి, ఏకాదశి అప్పుడు మనకి ఈవెన్ సముద్రంలో చూస్తే కూడా అలలల తేడాలు కనిపిస్తాయి. ఆ సముద్రంలో ఎట్లయితే వాటర్ ఉందో మన బాడీలో కూడా అలాగే మోర్ దాన్ 70% వాటరే ఉంది. కాబట్టి మనలో కూడా చేంజెస్ వస్తాయి. కాబట్టి ఆ టైంలో మనం ఫాస్టింగ్ చేయాలని చెప్తారు. చేయడం వల్ల అన్నెసరీగా డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినకుండా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మనలో కూడా, ఉన్నప్పుడు ఏంటంటే సరిగా డైజెస్ట్ చేసుకోదు. దీన్ని తట్టుకోవాలంటే మెంటల్ టెన్షన్స్ కూడా ఏమి రాకుండా ఉండాలంటే ఏంటంటే ఫాస్టింగ్ అనేది బాగా పనిచేస్తుంది. కానీ అది ఒక సిస్టమాటిక్ గా వెళ్ళాలి. అది ఏదైతే చేసి చెప్పారో అదే ఫాలో అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే బయట నేచర్ని బట్టి మనకి ఇచ్చింది అది, కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ రావు మీకు. కానీ మీ ఇష్టంగా నేను కొద్ది రోజులు కీటో డైట్ వాడతాను అంటే కీటో డైట్ అంటే అదే మొత్తం ఫ్యాట్స్, కోకోనట్ ఆయిల్ తీసుకోండి, మొత్తం నాన్ వెజ్ తినండి, ఇలా చెప్తారు. అలా చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ బాడీ ఎక్సెస్ గా ఇస్తున్నప్పుడు అది మొత్తం యూస్ చేసుకుంటుంది, బాడీ మొత్తం తగ్గిపోతుంది అప్పుడు మనకి టెంపరరీగా. ఎందుకంటే వీళ్ళు ఎక్సెస్ గా ఇస్తున్నారు పర్లేదు, నేనేం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. అంటే మనకు గాడ్ ఏం చేశాడంటే స్టోర్ చేసుకునే నేచర్ పెట్టాడు మనకి. ఎందుకంటే ఒక్కోసారి మనం తినలేము. అందులో కూడా ఇండియన్స్ కి ఫారినర్స్ కి చాలా తేడా ఉంటుంది. దీంట్లో కూడా మనం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాము, వాళ్ళు ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటారు. కానీ మనకి వాళ్ళకి ఉంది, ఓకే వాళ్ళది మనం ఫాలో అవుదాం అనుకుంటే కుదరదండి. ఎందుకంటే మన జీన్స్ లో మనకి ఇలాగే వస్తుంది, మనం కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాము, ప్రోటీన్ కొంచెం తక్కువ, ఇంకా ఫ్యాట్స్ ఇంకా తక్కువ తీసుకుంటే క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకుంటాము. సాలిడ్, లిక్విడ్, ఇప్పుడు ఇవి ఎలాగో అలాగ కూడా డిఫరెన్స్ ఉంటుంది. మన బాడీ ఏం చేస్తుంది, మనం ఏమైనా ఫుడ్ తీసుకోగానే ఫస్ట్ అది స్టోర్ చేసుకుంటుంది, ఆ తర్వాత యూజ్ చేసుకుంటుందండి. కానీ ఫారినర్స్ బాడీ అలా ఉండదండి, అదేం చేస్తుంది, వచ్చింది చక్కగా యూజ్ చేసుకుంటుంది. అప్పుడు మరీ ఎక్సెస్ గా ఉంది అంటే అవసరం ఉంటుంది అని కొద్దిగా స్టోర్ చేసుకుంటుంది. అది చాలా డిఫరెన్స్ అండి బాడీ. మనము వాళ్ళు చేసింది ఫుడ్ తీసుకుంటే మనకి ఎందుకు డిసీజెస్ వస్తాయనేది అదొకటి మెయిన్ రీజన్ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి, స్టోరేజ్ ఫస్ట్ మనకి. ఎందుకంటే మన నేచర్ కూడా అలాగే ఉంటుంది, మనకు వచ్చిన జీతంలో ఫస్ట్ స్టోరేజ్ చూసుకుంటాం. అంటే ఎలా మనం కొంచెం బ్యాంక్ లో దాచుకుందామని చూసుకుంటాం. కానీ అదే వెస్టర్న్ పీపుల్ తీసుకుంటే వాళ్ళు అలా కాదు, వచ్చింది ఎలా ఎంజాయ్ చేద్దాము, ఆ ఏదో కొద్దిగా ఉంటే చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఆ పక్క వాళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా తినడానికి ట్రై చేయొద్దండి. ఈవెన్ పక్క వాళ్ళతో కూడా పోలవడానికి ట్రై చేసుకోకండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అంటే ఎలా మనము మనల్ని మనం క్యూర్ చేసుకుంటామనే తెలుసుకోండి. తెలుసుకుంటే ఏంటంటే ఎవరిని ఫాలో అవద్దు, మీ బాడీ మీకే చెప్తూ ఉంటుంది, మీరే అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా కూడా తెలుసుకోవచ్చు అనేది. అయితే ఇప్పుడు మనం లివర్ది అయిపోయిందండి. లివర్ ఏంది, జంక్ ఫుడ్ తీసుకోవద్దండి. ఫ్రైడ్ ఫుడ్ చాలా వరకు ఏంటండి, రిఫైన్డ్ ఆయిల్స్ లో డీప్ ఫ్రైస్ చేస్తారండి. ఇంకా దానికంటే డేంజరస్ ఇంకోటి ఉండదండి. ఆల్రెడీ ఆయిల్ ఒక 5 times అది ఒక్కొక్క దాన్ని తీయడానికి హీట్ ప్రాసెస్ లో పంపిస్తారండి. ఆయిల్ ఆల్రెడీ 500 times మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈ ప్రొసీజర్ మీకు ఇంటర్నెట్ లో దొరుకుతుందండి. అన్ని సార్లు హీట్ అయ్యి ఆ ఫ్యాట్స్ మొత్తం తీసేస్తారండి. దాంట్లో ఉన్న చక్కటి విటమిన్స్ పోతాయి, మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని పోతాయి, ఏమీ ఉండదు. మీరు మాట్లాడే దాంట్లో నీళ్లతో సమానమైన ఆయిల్ తీసుకుంటున్నారు, కానీ ఆయిల్ అది డేంజరస్, సరిగా డైజెస్ట్ కాదు, అది కొలెస్ట్రాల్ లెక్క ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అది లివర్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేది. లేట్ నైట్ ఒకటి అండి, లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటే కూడా లివర్ తన్ని తను శుభ్రం చేసుకుని ఎనర్జైజ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. మనకి డే నుంచి నైట్ వరకు తీసుకుంటే ఒక సైకిల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి 2 అవర్స్ టైం ఉంటుందండి. అందుకే మనము ఎర్లీ మార్నింగ్ 7 to 9 మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి అని ఉంటుంది. అది స్టమక్ టైం, అక్కడ ఆకలిస్తుంది మనకి. మళ్ళీ ఎవరికైతే ఇప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎవరైతే 5 to 7 మధ్యలో లేవరో వాళ్ళకి మోషన్ సరిగా కాదండి, ఎందుకంటే అది లార్జ్ ఇంటెస్టైన్, అంటే మనకి పెద్ద పొట్ట పేగులో టైం. అది ఒక గంట శుభ్రం చేసుకునే టైము, అంటే ప్రకృతి మనకి ఇస్తుంది ఒక ఒక ఎనర్జీ వచ్చి మనకి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆ ఎనర్జీ సర్క్యులేట్ అవుతూ ఒక ఒక 1 అవర్ ఫస్ట్ అది క్లీన్ చేసుకుంటుంది ఆర్గాన్ని, చేసుకొని ఒక 1 అవర్ దానికి ఎనర్జీ ఇస్తుంది. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయలేదో చక్కగా స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు, లైట్ గా తీసుకోండి కావాలంటే, అంటే 7 to 9 మధ్యలో. ఆ తర్వాత లంచ్ టైం కూడా మీకు 12 to 2 ఉంటుందండి. అవి ఒక్కసారి నేను ఆ బయాలజికల్ క్లాక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పిక్చర్స్ తో పాటుగా, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరైతే నైట్ లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటారో లివర్ పాపం పనిచేస్తూనే ఉంటుంది. అది ఇంకా అది పనిచేస్తూ ఉంటే అది ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంది? ఎప్పుడైతే మనం ఎవరైనా క్లీన్ చేసేటప్పుడు అడ్డంగా తిరిగామనుకోండి, క్లీనింగ్ సరిగా జరగదు. అదే పరిస్థితి ఏమైంది లివర్కి ఉంటుంది, ఆ ఎనర్జీ వచ్చి దాన్ని క్లీన్ చేసుకోవడం ట్రై చేసినప్పుడు మీరు ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో ఆ డైజెస్ట్ చేయడంలోనే అది బిజీగా ఉంటుంది, కాబట్టి అది క్లీన్ అవ్వదు సరిగా. ఇంకోటి ఏంటంటే క్లీనింగ్ తర్వాతనే అది మంచి మొత్తం సెల్స్ అని క్లీన్ అయ్యాక ఎనర్జైజ్ చేసి వాటి పనిని అవి చేసి, అంటే ఒక డే మొత్తం కావాల్సిన ఎనర్జీని ఇచ్చి మళ్ళీ ఇంకొక ఆర్గాన్కి వెళ్తుంది. ఎవరికైతే మిడ్ నైట్ మేల్కు వస్తుందో, అంటే 1 to 3 తర్వాత కొంతమంది కింద 12 కే మేల్కు వచ్చేస్తుంది, 12 to 3 మధ్యలో 3:30 to 4 మాక్సిమం ఆ మధ్యలో మేల్కు వస్తుందంటే మీరు తినేది డైజెషన్ సరిగా కావట్లేదు, లివర్ ఏదో ప్రాబ్లం అవుతుంది, ట్రబుల్ ఇస్తుంది అని అర్థం. కాబట్టి అప్పుడేందంటే చక్కగా వాటర్ తాగేసి పడుకోండి, కొంచెం వాటర్ తాగి ఎమ్మటి నిద్రపోవడం ట్రై చేయండి, అప్పుడు పాపం అది క్లీన్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఏంటంటే లైట్ గా ఫుడ్ ఇవ్వండి, లైట్ ఫుడ్ అంటే ఎనర్జీ ఉండాలి, లైట్ ఫుడ్ ఉండాలి. అది ప్రాసెస్ తర్వాత చూద్దామండి ఆ లైట్ ఫుడ్ ఎట్లాంటి ఉంటుంది అనేది. అప్పుడు మనము ఆ లివర్ ని క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో తప్పకుండా నేనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతానంటే మీరు వేసే మెడిసిన్స్ ఉన్నా పర్లేదు, మీరు తగ్గించుకుంటా రావచ్చు. ఆ డోసేజ్ ని తగ్గించుకుంటూ మీరు మొత్తం మానేయచ్చు, ఎందుకంటే లివర్ కు ఉండేటువంటి పునరుత్పత్తి, దాన్ని అంటాం పునరుత్పత్తి శక్తి ఏ ఆర్గాన్ కి లేదు. కాబట్టి మీరు లివర్ కి సంబంధించినటువంటి కొలెస్ట్రాల్ సంబంధించిన ఏదైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారో దాన్ని స్టాప్ చేయొచ్చు. లివర్ ని దానికి కొలెస్ట్రాల్ కి వేసుకునే మెడిసిన్స్ మొత్తం అది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అలోపతి మెడిసిన్ ఏదైనా ఒక సెల్ ని ఆపుతుందంటే అక్కడితో ఆగదండి, ప్రతి సెల్ మీద పనిచేస్తుంది, ఎందుకంటే దాని నేచర్ అది. ఏ ఆర్గానికి సంబంధించిన మెడిసిన్ ఒక పెయిన్ కిల్లర్ వేస్తే ఓన్లీ పెయిన్ ఉండే దగ్గరనే పనిచేయదండి, బాడీని అంతా కూడా నువ్వు ఏ పెయిన్ తెలవకుండా చేస్తుంది, ఎందుకంటే ఆ మెడికల్ సిస్టమ్ అలా ఉంది, దాన్ని ఏమి అనడానికి లేదు. అది వాళ్ళ సిస్టమ్ అలాగే ఉంది, వాళ్ళు అలాగే ఇస్తారు. కానీ మనం రిజనేట్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ మెథడ్స్ ది మనము ఎలా అనేది మనం స్టెప్ వైజ్ గా తర్వాత ట్రీట్మెంట్కి వెళ్దాం. ఇది లివర్ అండి. తర్వాత ఏంటంటే కిడ్నీ, అది డయాబెటిక్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇంప్యూర్ ఉండే బ్లడ్ కూడా మనకు కిడ్నీస్ లోకి వెళ్తుంది. కిడ్నీలో ఎలా ఉంటుందంటే మన టీ ఫిల్టర్ ఎలా ఉంటుందండి, జాలి జాలిగా ఉంటుంది కదా, అలాంటి సెల్స్ ఉంటాయి. బ్లడ్ లోపలికి వెళ్ళినప్పుడు ఇవంతా స్ట్రక్ అయిపోతాయి, ఈ మన ఇంప్యూర్ ఉండేటువంటి బ్లడ్ లో ఉండేటువంటి టాక్సిన్స్ ఉంటాయి కదండి, చాలా చిన్న చిన్నవి, అవన్నీ స్ట్రక్ అయిపోతాయి. ఆ స్ట్రక్ అయిపోవడం వల్ల ఏంటంటే మంచి ఫిల్టరేషన్ ఉండదండి, రక్తంలో ఉన్నటువంటి మంచి ఏవైతే ఇంకా కిడ్నీ పాపం తీయగలుగుతుంది. తీయగలిగినప్పుడు ఏం లాభం? టీ పౌడర్ మనకి ఇరికినప్పుడు మనం ఏమి టీ ఫిల్టర్ సరిగా అవ్వదు చూడండి, టీ సరిగా ఫిల్టర్ అవ్వకుండానే ప్రాబ్లం అవుతుంది, ఒక్కోసారి జర్క్స్ లాగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే దాంట్లో ఆ ఫిల్టరేషన్ సరిగా కాకపోవడం వల్ల కూడా కిడ్నీ సంబంధించిన డిసీజ్, ఎందుకంటే పాపం దానికి కావలసిన బ్లడ్ కూడా సరిగా అందదు, అందకపోవడం వల్ల అది ఫిల్టరేషన్ నార్మల్ గా చెయ్యదు. ఇవి మూడు అనేది డయాబెటిక్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ప్యాంక్రియాస్ ఒక్కటే పనిచేస్తుంది, దానికి ఒకసారి మెడిసిన్ ఇచ్చేసామా పని అయిపోయింది అనేది కాదండి, ఆ తర్వాత ఒక్కొక్క ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతూ వస్తుందని మన డయాబెటిక్ వాళ్ళని చూసేది ఇదే అండి. అసలు ప్యాంక్రియాస్ కి కిడ్నీకి సంబంధం ఏంటి? కానీ డయాలసిస్ చేస్తారు, ఎందుకు చేస్తారు? కిడ్నీకి ఏం ప్రాబ్లం ఉందండి? ఓన్లీ అదే ఓన్లీ ఇన్సులిన్ ఇస్తున్నాము, ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది, ఇన్సులిన్ ఇస్తున్నాం కదా, అటువంటప్పుడు ఆ ప్యాంక్రియాస్ ని తీసేస్తే సరిపోదు, ఎందుకంటే ఇప్పుడు అంతే కదండి, గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చా తీసేసుకోండి, ఏముంది, కిడ్నీ స్టోన్ వచ్చే తీసేయండి పర్వాలేదు, యుట్రస్ లో ఏమైనా ట్యూమర్స్ వచ్చే తీసేయండి అదేం పర్లేదు. కానీ ఏది కూడా మనకి అన్నెసరిగా ఒక్క ఆర్గాన్ కూడా లేదండి. ఎవరికైతే గాల్ బ్లాడర్ తీసేస్తారో
వాళ్ళకి తెలుసండి వాళ్ళు ఎంతగా సఫర్ అవుతారనేది. అది నెక్స్ట్ వెళ్దాం. తర్వాత ఈ ఇప్పుడు ఈవెన్ యుట్రస్ కూడా చేసే పని ఇదే అండి. యుట్రస్ లో కూడా మనకు కావాల్సిన ఎన్నో హార్మోన్స్ కావాలి. అందులో లేడీస్ కి చాలా వరకు బోన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, మీరు పిల్లలు కన్నారు కదా, తీసేసేయండి. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ప్యాంక్రియాస్ కి మనము సప్లై చేయట్లేదు కదా అని ఈ సింథటిక్, అదేమి నాచురల్ కాదండి, ఆ సింథటిక్ మనము ఇన్సులిన్ ఇవ్వడం వల్ల అది కిడ్నీని ఇంకా డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు మనం డయాలసిస్కి వెళ్తాము. కానీ ఆ డయాలసిస్ వెళ్ళకుండా మనము మన దాన్ని ఇప్పుడు ఉండేదాన్ని, మీరు ఉండే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు ఉండేది మనం నిదానంగా ఇంప్రూవ్ చేసుకుందాం. దాంట్లో ఇప్పటివరకైతే ఇండియాలో ఎవరైతే ఉంటారో అండి, పునర్నవాన్ దొరుకుతుందండి మీకు ఏ మార్కెట్లో. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ అండి, అన్ని ఆర్గాన్ని పునరుత్పత్తి చేసేది పునర్నవ అండి. దొరకకపోతే మామూలుగా డ్రైలో మీకు దొరుకుతుంది, లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది. అది మీరు ఈ రోజు నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చు. అది రీజనరేట్ చేయడానికి ఎక్కడైతే మనకి సెల్లో ఇప్పుడు ఒక సెల్ ఇంకో సెల్ ఫామ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ పునరుత్పత్తిలో ఉండేటువంటి ఆ క్లీనింగ్ ప్రాసెస్ని అది నార్మల్గా చేసి వచ్చే సెల్స్ని మంచి అంటే కొత్త సెల్ ఏదైతే ఉందో అది మంచి ఇన్సులిన్ ఫామ్ అయ్యేటట్టు చేస్తుందండి. అది మనకు డయాబెటీస్లో ఒక ప్రాసెస్ అండి. ఆ విధంగా మనము ఫుడ్ను చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి డయాబెటీ వాళ్ళు చేసేది ఏంటంటే మాకు ఆకలిస్తుంది ఏంటంటే గంట గంటకు తినాలి. అది 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 ఎలా అంటే ఆ డాక్టర్స్ కామన్గా చెప్తారు, కానీ అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనము ఒక ఇడ్లీ తిన్నామండి, ఇడ్లీ ఒకటి తింటారు, ఇప్పుడు ఒక రెండు ఇడ్లీలు తింటారు, వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక రెండు ఇడ్లీలు, మళ్ళీ తర్వాత అన్నము సంథింగ్ ఓ ఫ్రూట్ అలా తినుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు కానీ ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి, మనం ఒకసారి తిన్న తర్వాత ఇడ్లీ టైం ఇడ్లీ ఉంటుందండి. మీరు ఒక ఇడ్లీ తిన్నారా నాలుగు ఇడ్లీలు తిన్నారా దానికి సంబంధం లేదు, క్వాంటిటీని పెంచుతుంది అది. ఇప్పుడు మీరు నాలుగు ఇడ్లీలు తింటే ఆ డైజెస్ట్ చేయడానికి ఆ జ్యూస్ని పెంచుతుంది, కానీ ఆ టైం అనేది అలాగే ఉంటుంది. ఇడ్లీ ఒక డైజెస్ట్ అవ్వడానికి మీరు రెండు తినండి, మూడు తినండి, ఎన్నెన్ని తినండి, తిన్నది డైజెస్ట్ అవ్వడానికి 3 hours పడుతుందండి. 3 hours పట్టినప్పుడు మీరు మళ్ళీ 1 hour కాకముందే మళ్ళీ ఒక ఇడ్లీ ఇచ్చారు, ఏమవుతుంది? అది ఇంతకు ముందు ఉన్నది డైజెస్ట్ అవుతుంది, అది హాఫ్ డైజెస్ట్ అయిందండి. మళ్ళీ ఏం చేస్తుంది ఇది? అనవసరంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ జ్యూసెస్ తీసుకొస్తుంది. ఓకే, ఇంత క్వాంటిటీ ఇచ్చాడు మళ్ళీ వేద్దాం పట. ఇప్పుడు మిక్సీలో ఏం చేస్తాము, ఒక పిండి రుబ్బుతున్నాము, అది బాగానే హాఫ్ ఫైన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేస్తే అంత బాగా అవుతుందండి? అది మనం ఎటే టైం వేసి దాన్ని మిక్సీ తిప్పినాం అనుకోండి, ఆరామ్గా అది పేస్ట్ అవుతుంది. లేదు అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మళ్ళీ మీరేం చేశారు, మళ్ళీ నేను ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చూశాను, మళ్ళీ 1 hourకి మళ్ళీ తింటారండి ఎవ్రీ 1 hour. ఇంకా మళ్ళీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఫంక్షన్ కదా. దాంట్లో ఇడ్లీ ఉంటుంది, పులిహోర ఉంటుంది, ఇంకా బిర్యానీ ఉంటుంది, ఇంకా కేకులు ఉంటాయి, ఇంకా చెప్పలేము అన్నట్టు. ఎవ్రీ 1 hourకి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. అది అసలు అది ఎలా డైజెస్ట్ చేస్తుంది? ఒక ఫుడ్ తీసుకుంటే దానికి కావలసినటువంటి డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ డిఫరెంట్. మళ్ళీ మీరు ఒక కేక్ పడేస్తారు, దానికి షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, దానికి కావాల్సిన ఎంజైమ్ వేరే ఉంటుంది. అది ఏం చేస్తుంది? ఆ సెల్స్ ఈ సెల్స్ ఈ సెల్స్ మొత్తం ఏవైతే మీరు మూడు కలిపి వేశారో అన్నిటిని మిక్స్ చేసి పడేస్తుంది. చేసినప్పుడు డైజెషన్లో ప్రాబ్లం వస్తుంది. ఒక సింగిల్ దాన్ని మనం డైజెస్ట్ చేయడానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది. రెండు డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఒకటి ఉరద్దాలు, అది డిఫరెంట్ డిఫరెంట్ మనకి పప్పులు ఉంటాయి కదా, ఏవి పడితే వేస్తే అది మిక్స్ సరిగ్గా చేస్తుందండి? సరిగా కాదండి. నానబెట్టింది సగం నానబెట్టింది సగం నానబెట్టింది, కొన్నేమో ఎండిపోయింది అంటే ఆ డ్రైగా ఉండేదే అన్ని ఏయబడితే వేసేస్తే అది డైజెస్ట్ చెయ్యదు. సేమ్ మన బాడీ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్డైజెస్టెడ్ అంటే సరిగా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, ఏదైతే ఉంటుందో అది మన బాడీలో వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాము, యాంటాసిడ్ పడేస్తాం, ఒకటి యాంటాసిడో లేకపోతే డైజెస్ట్ అవ్వడానికి ఇంకేదో వేసిస్తాం. బలవంతంగా మళ్ళీ మనము ఇంటెస్టైన్స్లో నుంచి ఆ సరిగా డైజెస్ట్ అవని ఫుడ్ని సెల్స్లోకి పంపించేస్తాం. ఇదే మనం చేసేది. డైజెస్ట్ సంబంధించిన మెడిసిన్స్ వేసుకుంటున్నారా, కాన్స్పిరేషన్ సరిగా డైజెస్ట్ కాకుండా బయటికి వెళ్ళిపోతుందా, ఇవన్నిటికీ ప్రాబ్లం అదే అండి. అది సరిగా దాని సారం సరిగా తయారవ్వలేదు. ఎంత బాగా అది మనము పాలను వేడి చేసి పెరుగు పెరుగు నుంచి వెన్న చిలికి తీసి నెయ్యి తీస్తాం చూడండి, ఆ నెయ్యి ప్రాసెస్ అయితేనే మన బాడీ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకొని మనకి స్కిన్ని తయారు చేస్తుంది, తర్వాత మజిల్స్ని బోన్స్ని మన మొత్తం ఐస్ వీటన్నిటిని సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. హార్మోన్స్ మెయిన్గా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం కదా, వాటికి ఇంకా రిఫైన్డ్
ఎంతంటే మిగిలిన పెరుగుతో సమానంగా ఉండేదైనా కొన్ని కొన్ని ఆర్గాన్స్ తీసుకుంటాయి అండి. స్టమక్ ఉంది, ఇంటెస్టైన్స్ అంటాం కదా, అవన్నీ లార్జ్ ఇంటెస్టైన్, వాటికి పాపం ఏంటంటే ట్యూబ్లెక్ స్ట్రక్చర్స్, అవి ఓన్లీ స్టోర్ అంటే వచ్చేదాన్ని కొంచెంసేపు స్టోర్ చేసేస్తే బయటికి పంపించే కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకుంటాయి అటో ఇటో. కానీ బ్రెయిన్కి సంబంధించింది ఏవైతే ఉందో లోపల అన్నాను కదా, కొన్ని బ్రెయిన్కి సంబంధించింది ప్యూర్ అంటే మీకు పాల నుంచి తీసినటువంటి ప్యూర్ నెయ్యి ఎలాంటి ఉందో అలాంటి సారం ఉన్నప్పుడే అది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, చాలా బాగా హెల్తీగా పనిచేస్తుంది. అందుకే మనకు ఓల్డెన్ డేస్ వాళ్ళకి నెయ్యి అని చెప్పట్లేదండి, మనం తినే అన్నంలో కూడా అలాంటి సారం అండ్ ఓజస్ అంటాం ఆయుర్వేదిక్లో మేము. ఆ ఓజస్ తయారైనప్పుడు మీకు స్పైనల్ కార్డ్ గట్టిగా ఉంటుందండి, స్పైనల్ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడిట్ అంటామండి, అది తయారవుతుంది. కళ్ళు మూవ్ అవ్వడానికి మనకి ఒకలాంటి బ్లూ లైట్ స్ట్రక్చర్ ఉంటుందండి, వాటర్ లైక్ ఆ బ్యాగ్స్ ఉంటాయండి, అది తయారవ్వాలంటే కూడా ప్యూర్ ఉండాలి. ఇంటర్నల్ బ్రెయిన్ నాలెడ్జ్ సంబంధించింది కావాలంటే కూడా బాగా డైజెస్ట్ అయిన ఓజస్ కావాలండి. ఇంకా రిప్రొడక్షన్ అంటే సంతానం కావాలంటే కూడా ఇలాంటియే కావాలి. ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఇవన్నీ లేకపోవడం వల్ల పిల్లలు సరిగా పుట్టకపోవడం, చాలా మందికి పిల్లలు లేరు, సంతానం అది అందుకే ప్రైవేట్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందుకే అండి. త్వరగా బ్యాక్ పెయిన్ రావడం, త్వరగా అంటే ఫ్లూయిడ్ సంబంధించింది చాలా రావడం, విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడడం, ఎందుకంటే అవి కూడా ప్యూర్గా ఉండే ఓజస్ సంబంధించిందే, అదే కావాలి, అది మనకి దొరకట్లేదు. ఎందుకంటే మనం తీసుకునే పద్ధతి కరెక్ట్గా లేదు, డైజెస్ట్ చేసే పద్ధతి సరిగా లేదు, క్లీన్ చేసే పద్ధతి సరిగా లేదు, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. మనం ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎలా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం క్లియర్గా మన ఇంట్లో మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాం, మనం వాడే వాటిలలో ఏ చేంజెస్ చేసుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా తినాలి, ఏం తినాలి, ఏం అవాయిడ్ చేయాలి, మీరు మొత్తం ఇది జస్ట్ నాతో పాటు ఫాలో అయ్యారనుకోండి 3 to 6 months మీకు ఉండే ప్రాబ్లమ్స్ నేను 100% అని చెప్పను, మీరు చేసే దాన్ని బట్టి కనీసం మోర్ దాన్ 50% మాత్రం నేను నార్మల్ రాగలుగుతారు. అది మనము నెక్స్ట్ వీక్ వీలైనంత వరకు నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఇప్పటి వరకు మాత్రం మీరు ఏంటంటే ఎవరికైతే బ్లడ్ ప్రాబ్లం ఉంది కదండి, ప్లీజ్ రాసుకోండి కదిరారిష్ట మంజిష్టాది క్వాదం, తర్వాత పునర్నవాన్ని దొరుకుతుందండి, అది అందరు వాడొచ్చండి. ఎందుకంటే మనకి ఏదో ఒక డ్యామేజ్ ఉంటుంది, ఏదో ఒక ఆర్గానిక్ సరిగా పనిచేయకుండా ఉంటుంది, అది పునర్నవ అండి. అదొకటి మీకు ఏ వెజిటబుల్ మార్కెట్లో దొరుకుతుంది, పచ్చిదైతే అంటే మంచి అది మనకి ఫ్రెష్ దొరుకుతుంది, అది దొరకట్లేదు అంటే మీరు ఆయుర్వేదిక్ షాప్లలో పునర్నవ దొరుకుతుంది. ఆ పొడి వీలైనంత వరకు పొడి తీసుకోండి, లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుందండి, అలా కూడా తీసుకోవచ్చు. మనకి ఇంకా గ్రేటెస్ట్ ఏంటంటే మనకి ఎవరికి తెలియదు ఏంటంటే మనం వాడే కరివేపాకు పొడి, అలాంటి క్లెన్సింగ్ నేచర్ ఉంటుంది దానికి. ఎవరైనా అన్నం తినేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ముద్దలో మంచి నెయ్యి దొరికితే ఇంకా మంచిదండి. నెయ్యి మనకి ఎందు మీడియేటర్ అండి, అదేంటంటే అది మనము ఏ దాంట్లో అయితే వేస్తామో దాని గుణాలని అది తీసుకొని ఎన్హాన్స్ చేస్తుంది, దానికి ఉండే మంచి గుణాలని ఇంక్రీజ్ చేస్తుంది. దానికి నెయ్యికి తేనెకి ఆ రెండు గుణాలు ఉంటాయండి. అదేం చేసి యోగా వాహి అండి, అదేంటే ప్రతి సెల్ ఛానల్లోకి ముందు వెళ్ళిపోతూ ఈ గుణాలన్నింటిని అబ్జర్వ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఇస్తుందండి. కాబట్టి మనం ఏదన్నా తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినడం వల్ల ఈ ప్రాపర్టీస్ అంటే దాంట్లో ఉండే మంచి గుణాలన్నింటినీ చక్కగా తీసుకోవడం కాదండి, ఛానల్లో అంటే చిన్న ఛానల్స్ ఉంటాయి మనకి 7 to 2000 నాడులు అంటాం కదండి, అవేంటి అంటే ఇంత బాడీలో అన్ని నాడుల్ని ఉన్నాయంటే అంత ఈజీగా వెళ్ళాలంటే ఆయిల్ ఫామ్లోనే కదండి. ఏదైనా డ్రాప్ ఆయిల్ వేసినా కూర్చోండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతూ పోతుంది. ఆ నేచర్ మనకి రెండే రెండు వాట్లలో ఉందండి, ఒకటి నెయ్యి, రెండోది తేనె. ఆ తేనె ఏంటంటే ఇప్పుడు బయట దొరికేది కరెక్ట్గా లేదు కాబట్టి తేనె నేను అంత గ్యారంటీ చెప్పలేను, ఈవెన్ షాప్లో దొరికేది కూడా కరెక్ట్గా ఉండదు ఎందుకంటే ప్రాసెస్డ్, అది వేడి చేసి వస్తుందండి. తేనెని ఎట్టి పరిస్థితులు వేడి చేయొద్దండి, వేడి చేసిందంటే మనకి పనికిరాదు, పాయిజన్తో సమానం, ఫ్రిడ్జ్లో పెట్టింది పనికిరాదండి. ఈ రెండు చేయొద్దు, తేనెని నెయ్యిని రెండింటినీ చేయొద్దు, తేనెని చేయొద్దు నెయ్యిని చేయొద్దండి. మీరు ఒకవేళ మీకు ఏమైనా కొంచెం డౌట్ ఉంటే నెయ్యి కూడా ప్రాబ్లం ఉంది అనుకుంటే కొంచెం వేడి చేసి దాంట్లో లవంగ వేస్తారా, ఇలాచి వేస్తారా, తమలపాకు వేస్తారా, ఏదో ఒకటి వేసి మళ్ళీ వేడి చేసుకొని చక్కగా మూత పెట్టుకొని మీరు మళ్ళీ వాడుకోవచ్చు అది. అంతేగాని రెండిట్లో పెట్టింది అయితే పనికిరాదు, అంటే దాని ప్రాపర్టీస్ని అది కోల్పోతుంది, ఒక్కొక్కసారి దానికి బ్యాడ్ క్వాలిటీస్ కూడా వస్తాయి. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మనము నెయ్యి వాడేటప్పుడు కరివేపాకు పొడి మంచిగా తయారు చేసుకోండి, చక్కగా కరివేపాకును తీసుకోవడం, అన్ని ధనియాలు, జీలకర్ర, పెప్పర్ అవన్నీ వేసి మీకు ఎవరికి ఏదో వచ్చినా అక్కడ బేస్ ఏంటంటే మన కరివేపాకు. రోజు అన్నంలో కరివేపాకు పొడిని ఫస్ట్ ముద్దలో వేడిగా ఉన్నప్పుడు నా ఒక 1/2 teaspoon ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తినడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఆ తర్వాత కొన్ని ప్రాపర్టీస్, మంచి ప్రాపర్టీస్ ఉండే ఫుడ్ని మనం కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఒకటి కదా, ఇది ఒకటి చేయండి.
ఇంకొక పొళ్ళల మంచిది ఏంటంటే వాము పొడి అండి. ఎవరికైతే ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, చక్కగా దాన్ని నలిచేసి ఫస్ట్ డస్ట్ తీసేయాలండి. కొంచెం వేయించాలి, వేయించి మిక్సీకి వేసి కొంచెం సాల్ట్ వేసేయండి. సైంధవ లవణం కానీ రాక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి. సైంధవ లవణం బెస్ట్ అది. దాన్ని వేసి మిక్సీ చేసుకోండి, సేమ్ అదొక హాఫ్ టీ స్పూన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినడం. అది ఫస్ట్ ముద్దలో బాగా నమిలి ఈ సెలైవాలో మొత్తం కలిసిపోవాలండి. కలిసినప్పుడు మనకి ఎప్పుడైతే నెయ్యి అనేది ఇక్కడే నమిలి డైజెస్ట్ అవుతుందో ఫాస్ట్ గా మన బ్రెయిన్ సంబంధించింది ఇంప్రూవ్ అవుతుందండి. అన్ని ఎండోక్రైన్స్ సంబంధించిన థైరాయిడ్ ప్రాబ్లమా, డయాబెటిక్ ప్రాబ్లమా, ఇంకా మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, అవన్నీ కూడా తగ్గిపోయి బాడీ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పడుకునేటప్పుడు మాక్సిమం ట్రై చేయండి బాడీ బ్యాలెన్స్ చేసే వాటిలలో త్రిఫల ఒకటి అండి. ఆ త్రిఫల అనేది వాత పిత్త కఫం మూడింటిని బ్యాలెన్స్ చేస్తుందండి. వీలైతే పౌడర్ ఫామ్ లో తీసుకోండి. పచ్చివి దొరకడం అనేది అది అంత పాసిబుల్ కాదు కాబట్టి మాక్సిమం ట్రై చేయండి పౌడర్ ఫామ్ తీసుకోవడం. లేదండి మాకు కొంచెం పౌడర్ నేను తీసుకోలేను అనుకుంటే టాబ్లెట్ ఫామ్కి వెళ్ళండి. ఇది ఒకటి అన్నంలో తీసుకునేది, నైట్ ఒకటి, అది కొంచెం అదే త్రిఫల ఒకటి కొంచెం కంటిన్యూ చేయండి. ఎవరికైతే అసలు నిద్ర పట్టట్లేదు, చాలా చిరాగ్గా ఉంది, వీక్గా ఉంది ఎవరైనా అనుకుంటే అశ్వగంధ రోజు ఒక టాబ్లెట్ పడుకునేటప్పుడు వేసుకోవడం ట్రై చేయండి. ఇవి మూడు సింపుల్, ఎవరైనా చేయాల్సింది. అవసరం లేకుండా మాత్రం వెళ్ళొద్దండి, చక్కగా ఫుడ్తోనే మనం న్యాచురల్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను త్రిఫల కూడా న్యాచురల్ ఫుడ్ అండి. కరివేపాకు పొడి మనకు తెలిసిందే యూస్ చేయొచ్చు. చాలా మంది డయాబెటిక్ వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే పచ్చళ్ళు తినొచ్చాను, ఆరాంగా తినొచ్చండి డీప్ ఫ్రైస్ తప్ప. పచ్చళ్ళు అనేది అది ఎట్లా అంటే మనము ప్రోబయాటిక్ అంటాం, అంటే పులిసినవి తినడం అంటే మన దోశలు ఇడ్లీ తింటాం చూడండి, అవి ఏంటంటే మనకు ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా అంటే మనకు కావాల్సింది మనం ఏమైనా తింటే అబ్జార్బ్ చేసుకుని లోపలికి పంపించే బ్యాక్టీరియా ఏదైందో అది పెరుగుతుంది. ఎవైతే పొల్యూట్ అవుతాయి కదా మనం ఆల్రెడీ మోషన్ సరిగా లేకనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ఆక్సిజన్ అందకనో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా దాన్ని చంపేస్తుందండి. దాన్ని చంపేయడంలో మనకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మజ్జిగ పనిచేస్తుంది. ఈ రెండింటిని మనం ఎక్కువ వాడాలండి, ప్రోబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పచ్చళ్ళు వాడడంలో తప్పు లేదండి. ఏది కానీ లిమిట్ మించి వెళ్ళొద్దు. కరివేపాకు పొడి అన్న హాఫ్ టీ స్పూన్ అంతే, అంతకంటే ఎక్కువ వెళ్ళదు ఎందుకంటే అది మనం మెడిసిన్ లాగా యూజ్ చేస్తున్నాం. ఎక్కువ తింటే ఏదో అవుతుందని కాదండి, కానీ ఏది ఎక్సెస్ అనేది మరీ తీసుకోకపోవడం రెండు కూడా డేంజరస్ అండి. ఇంకోటి నాకు తెలిసినంత వరకు మాత్రం ఆయిల్స్ అనేది నార్మల్గా వాడండి, మంచి ఆయిల్స్ వాడండి. షుగర్ ఒకటి అండి, షుగర్ ఒకటి మాత్రం దాన్ని రీప్లేస్ చేయడానికి పటిక బెల్లం తీసుకోవాలండి. బెల్లం పటిక బెల్లం రెండు మంచిది. అట్లా అని ఓ తాటి బెల్లం కూడా మీరు వెళ్లాల్సిన అవసరం చాలా మంది అంటారు, కానీ అది తినడం అంత ఈజీ కాదు. తినగలిగే వాళ్ళు తినండి కానీ ఇవి కొంచెం అవాయిడ్ చేయండి. రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి, రిఫైన్డ్ సాల్ట్, దొడ్డు సాల్ట్ నార్మల్గా కొంచెం బ్రౌనిష్గా ఉండే తీసుకోండి, అదే మంచిది. బాగా తెల్లటి ఉప్పు కూడా మంచిది కాదు. అందులో అయోడైజ్డ్ సాల్ట్ అస్సలు వాడద్దు, చాలా డేంజరస్. మన బాడీని మనమే తమో గుణం అంటే అది దేనికి పనికి రాకుండా చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీలైనంత వరకు మున్సిపల్ వాటర్ని కనీసం రెండు గ్లాసులు తాగడం ట్రై చేయండి రోజు. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలి అంటే ఆ సెల్స్ని మనము కంప్లీట్గా డౌన్ చేసి పడేస్తాం కాబట్టి బాగా ఫిల్టర్ అయిన వాటర్ కాకుండా ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెళ్ళకండి, కానీ నిదానంగా హాఫ్ గ్లాస్, వన్ గ్లాస్ అలా ట్రై చేయండి. మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది, దాంట్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి భూమిలో వచ్చేటువంటిది. మనకి మున్సిపల్ వాటర్ ఫిల్టరేషన్ చేసిన దానికి మనం ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్కి చాలా డిఫరెన్స్ అండి. మనం చేసేది ఏంటంటే రిఫైన్డ్ వాటర్, అది రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఎట్లనో అది కూడా రిఫైన్డ్, దాంట్లో ఏమి ఉండదండి. అన్నెసరిగా మనకు కావలసినటువంటి మంచి మినరల్స్ అన్నిటి మనం తీసేసుకుంటున్నాం. అది మాతాజీ. మిల్క్ ఏంటి మాతాజీ, నాకు అర్థం కాలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మస్టర్డ్ ఆయిల్ వాడచ్చా? వాడచ్చు మాతాజీ, కొన్నిట్లో చాలా మంచిది అది. మస్టర్డ్ ఆయిల్ అసలు చాలా అంటే కొన్ని కొన్ని డిసీజెస్ బాగా తగ్గిస్తుంది మాతాజీ. ఆలు కాంబినేషన్ కూడా మనకి మస్టర్డ్ ఆయిల్ మంచిది. కొన్ని కొన్ని కాంబినేషన్ ఏం చెప్పాలంటే పెద్దవాళ్ళకి ఎవరు మీకు కూడా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కొన్ని కూరగాయలకి కొన్ని యూస్ చేస్తూ ఉంటే మనకి ఆ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఓకే మాతాజీ, మాతాజీ రికార్డింగ్ ఆపేసేయండి మాతాజీ.